ప్రభు కి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలిచి ఉన్నది. కీర్తనలు 33:19. ప్రేమని దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ చెప్తున్న మాట ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకోవడం ప్రారంభిస్తారో వారి మీదనే దేవుని దృష్టి అట నిలిచి ఉంటుందట. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే తప్పక నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అదేవిధంగా దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయగలగాల. ఈరోజు నిజముగా నువ్వు భయభక్తులు లేకుండా ఎంత మాత్రం కృప కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయకుండా, ప్రభువా నాకు మేలు చేయి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నువ్వు నన్ను దీవించు అని చెప్పి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. అందుకే దేవునికి వాక్యం స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ అంటున్నాడు కదా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా చాలా ప్రాధాన్యం అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే భయం ఉండాలండి మనకు. అదే రీతిగా దేవుడు అంటే ఎంతో భక్తి ఉండాలి మనకి. అప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల మేలు చేస్తాడు అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడిని కోరుకుంటా ఉన్నాడు భయభక్తులు కలిగి జీవించమని. అదేవిధంగా దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉండమని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుండి ఆ రీతిగా మీరు జీవించడం ప్రారంభిస్తారా? అయితే ఈ వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్పదుడ, మీకు లెక్కలేని స్తోత్రాలైనా, నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నా దృష్టి మీ మీద ఉండాలంటే తప్పక మీరు భయం భక్తి కలిగి జీవించాలని, అదేవిధంగా నా కృప కొరకు మీరు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలని మీరు స్పష్టంగా చెప్పారు. ఆనాడు భక్తులైతే నీ ఎందునైనా విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు కనుక వారిపైన నేను నీ కృపని నీ కనుదృష్టిని మీరు ఉంచినందుకు లెక్కలేని స్తోత్రాలు. మీరే దీవించి ఆస్వాదించండి. వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా గొప్ప కార్యం దయచేయండి ప్రభువా. మీరే మేలుతో నింపండి వారి జీవితాల్లో. నేను గొప్ప కార్యం దయచేసి వాగ్దానాన్ని నెరవేర్చమని మిమ్మల్ని ప్రతిమలాడుతూ ఉన్నాను ప్రభువా. నీ బిడ్డలు నీ ఎందు విశ్వాసంతోనూ భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకోగలిగిన స్థితి నీ బిడ్డలకు దయచేయమని ప్రభువైన యేసు పరిశుద్ధనామమున అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని దీని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని దీని బిడ్డలారా, ఇంతవరకు కృపా టీవీని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడనైనా సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమని దీని బిడ్డలారా, కృపా టీవీ యూట్యూబ్ ఛానల్ అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. పెద్దలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొందాలని ఆశ మీకుండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.